నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ ఒక బేరాటిక్ సర్జరీ జరిగిన తర్వాత బరువు తగ్గేదనేది గ్రాడ్యువల్గా అంటే వన్ అండ్ హా అంటే నైన్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ జరుగుతూ ఉంటుంది ఈ బరువు తగ్గే ప్రక్రియలో మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనం బరువు తగ్గటం అనేది సర్జికల్ రూపంలో కాకుండా మన లైఫ్ స్టైల్ అంటే ఎవరైతే వ్యాయామం తర్వాత మంచి ఆహారం కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళకి జనరల్గా వెయిట్ లాస్ అనేది ఒక సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ ఎక్సెస్గా ఉంటుంది బైరియాటిక్ సర్జరీ వల్ల మాత్రమే బరువు తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ అంటే యాక్టివ్గా ఉన్న పీపుల్ డైట్ని కూడా ఒక రకమైన హెల్తీ డైట్ విత్ ఫాలోఅప్ అయితే అంటే ఒక ఎక్స్పర్ట్ టీమ్తో ఫాలోఅప్లో ఉంటారో వాళ్ళకు వెయిట్ లైస్ మామూలు పాపులేషన్ కన్నా కానీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ముఖ్యంగా ఈ పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్లో మేము చూసేది ఏంటంటే మీరు సైరీ అయిన యాక్టివిటీ చేస్తూ ఉన్నారా చాలామంది అనుమానం ఏంటంటే ఆల్రెడీ నేను బెరటిక్ సర్జరీ చేసుకున్నాను కదా నాకు వ్యాయామం ఎందుకు అనేసి మీకు బరువు తగ్గిన తర్వాత అంటే ఒక బైరాటిక్ సర్జరీ చేసిన తర్వాత బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది కానీ బరువు తగ్గే ప్రక్రియ ఏంటంటే మన బాడీలో మజిల్ కాంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం బరువు తగ్గేటప్పుడు మన బాడీలో జనరల్ ఫ్యాట్ తగ్గడంతో పాటు మన మజిల్ బ్రేక్ డౌన్ కూడా ఉంటుంటుంది అందుకని మన మజిల్ డౌన్ ఉండకూడదు అంటే ఏదో రకమైన యాక్టివిటీ ఉండటం వల్ల మన మజిల్స్ ప్రిజర్వ్ అవుతాయి ఓన్లీ ఎక్సెస్ బాడీ వెయిట్ అనేది బర్న్ అవుట్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం చేసే క్యాలరీస్ మనం ఆహారం తర్వాత అంటే సర్జరీ తర్వాత తీసుకునే క్యాలరీస్ కూడా కొంచెం వరకు మనకు న్యూట్రిషనల్ పారమిడ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కాల్షియం కానీ ట్వెల్వ్ కానీ అయన్ కానీ పోలిక్ యాసిడ్ కానీ ఈ కాంటెంట్స్ మన బ్లడ్లో సరిగ్గా ఉన్నాయా లేదా వన్ అంటే ఇమీడియట్గా ఈ మ్యాలబ్జాప్షన్ సిమ్టమ్స్ రావు కాబట్టి ఈ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ అంటే ఫ్రీక్వెంట్గా అంటే మినిమమ్ అంటే ఒక వన్ ఇయర్ తర్వాత తర్వాత ఫాలోఅప్లో కూడా ఈ పారామీటర్స్ ఏమైనా తగ్గినాయా అని రెగ్యులర్గా చూసుకోవడం చాలా చాలా అవసరం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనము రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటామో మన బేసల్ మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మన వెయిట్ అనేది అదే రకంగా మెయింటైన్ చేసుకోవడం ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే కొన్ని కొన్ని కారణాల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అధికంగా ఆల్కహాల్ తీసుకోవటము అధికంగా పాత డైట్ హ్యాబిట్స్కి వెళ్ళిపోవటం వల్ల లాంగ్ రన్లో అంటే మన హండ్రెడ్ పాపులేషన్లో ఒక ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మళ్ళీ బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంటుంది ఎందుకు ఉంటుందంటే బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మర్చిపోవటము సరైన ఆహారం తీసుకోపోవటము అసలు వ్యాయాన్ని పూర్తిగా మానేయటము ముఖ్యంగా ఆల్కహాల్ ఇలాంటి పద్ధతులు వాళ్ళు మళ్ళీ పాత పద్ధతులకు వెళ్ళిపోవటం వల్ల ఆటోమేటిక్గా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మనము ఈ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్లో మనం ఉండాలి అనుకుంటే మనం మంచి వ్యాయామం మంచి డైట్ మంచి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేసిన పరిస్థితుల్లో మనం అదే వెయిట్ని లాంగ్ మెయింటైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా న్యూట్రిషనల్ పారామీటర్స్ అంటే కొన్ని ఇప్పుడు మనం బైపాసెస్ చేసినప్పుడు మన బాడీలో కావాలని మనంగా మ్యాలబ్జార్బ్డ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాం కాబట్టి ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా చాలా చాలా అవసరం సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత కాల్షియం కానీ అయర్న్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ అవి మనం తీసుకోవాలి అదే బేటర్ సర్జరీ అయిన తర్వాత మనం మానిటర్ చేసి కంపల్సరీగా మనం తీసుకుంటే మన లైఫ్ కానీ మన బాడీలో ఎటువంటి మేలోబ్స్ అంటే ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా మన బోన్స్ వీక్ అవ్వకుండా అంటే ఇప్పుడు బీట్వెల్ తగ్గకుండా మన నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంది అందుకని మన బాడీలో ఉన్నటువంటి ఈ న్యూట్రియంట్స్ మినరల్స్ అనేది సరిగ్గా ఉన్నాయా లేదా అని రెగ్యులర్గా చెక్ చేసుకుంటే నార్మల్గా అందరిలాగానే లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా మీరు మనం బరువు తగ్గే అనే ప్రక్రియలో చూసుకున్నప్పుడు ఒకటి లైపోసెక్షన్ కాస్మెటిక్ అండ్ బేరియాట్రిక్ వెయిట్ లాస్ అండ్ మెటబాలిక్ ఎప్పుడు కూడా రెండు కూడా ఇప్పుడు మీరు చూసారంటే లైపో ఒక మనిషి కంటే ఒక మన జీవన శైలిలో అంటే ఒక లైఫ్ స్టైల్లో లైపో సెక్షన్ ఎంత ఇంపార్టెంటో బేరియాట్రిక్ అంతే ఇంపార్టెంట్ బేరియాట్రిక్ ఎంత ఇంపార్టెంట్ లైపో కూడా అంతే ఇంపార్టెంట్ మీరు చూశారంటే ఒక లైపో సెక్షన్ అనేది ఒక కాస్మెటిక్ సర్జరీ కాస్మెటిక్ అంటే ఒక మనిషి నార్మల్ బిఎంఐ అంటే ఇప్పుడు మన బాడీలో ఒక మనిషి పెరిగేటప్పుడు ఫ్యాట్ డెపాజిషన్ రకరకాల ఏరియాలో వస్తూ ఉంటుంది మీరు చూసారంటే ఒక ఇండియన్ ఉమెన్ వేరేగా కనపడుతూ ఉంటారు ఒక అమెరికన్ ఉమెన్ వేరే కనపడతారు ఒక యూరో యూరోపియన్ వేరే కనపడతారు వాళ్ళ స్ట్రక్చర్స్ అనేది రకరకాల కండిషన్స్లో వేరే అంటే ఆర్ జెనెటికలీ ఆ విధంగా దేవుడు మనం తయారు చేశారు ఎప్పుడైతే ఒక ఏరియాలో ఫ్యాట్ డిపాజిషన్ ఒక మనిషికి నచ్చదో లేకపోతే ఎక్కువగా ఆ ఏరియా డిపాజిట్ అవుతుందో దాని లైపో సెక్షన్ ద్వారా అంటే బాడీ కాంటూరింగ్ కానీ లేకపోతే బాడీ షేపింగ్ కానీ జరుగుతూ ఉంటాయి అందుకని లైపో సెక్షన్ అనేది ఒక రకమైన కాస్మెటిక్ ఆర్ బాడీస్ స్కల్చరింగ్ సర్జరీ అంటే నాకు బాగాలేదు నేను చూసుకోవటానికి నాకు అంటే నా అపేరెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నప్పుడు లైఫ్ సెక్షన్ జరుగుతూ ఉంటుంది సో ఈ యూజువల్గా ఇటువంటి వాళ్ళు బిఎంఐ థర్టీ టూ కానీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటివి బాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బరువు తగ్గటంలో పాటు వాళ్ళు ఒక రకమైన షేప్ రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే బరువు ఎక్కువగా ఉన్నాలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బరువు తగ్గటం అనేది మినిమం ఆరు నుంచి ఒక పదహైదు కిలోలు కన్నా ఎక్కువగా అంటే ఒక ట్వంటీ ఫైవ్ కిలోస్ ఎక్కువ తగ్గినప్పుడు ఒక ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి తగ్గటం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అదే మీరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మీరు లైపో సెక్షన్ చేసినా ఆ ఫ్యాట్ తీసినా మీకు సర్జరీ అయిన తర్వాత ఎందుకంటే ఒక లైపో సెక్షన్లో మినిమం ఒక మూడు నాలుగు కిలో దగ్గర నుంచి ఒక మ్యాక్సిమం ఎయిట్ చాలా కష్టపడి చేస్తే ఒక టెన్ కిలో ఫ్యాట్ తగ్గడానికి ఆస్కారం అది కూడా టెన్ అంటాం కూడా కొంచెం రిస్కీనే యూజువల్గా యావరేజ్గా సిక్స్ టు సెవెన్ కిలోస్ వెయిట్ తగ్గడం జరుగుతూ ఉంటుంది అందుకని వెయిట్ లాస్ సర్జరీగా మనం లైపోసెక్షన్ చెప్పుకోవటానికి కుదరదు బేరియాటిక్ సర్జరీ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకున్న బరువు కన్నా ట్వంటీ ఫైవ్ కిలోస్ కన్నా ఎక్కువ తగ్గాలి అనుకున్నప్పుడు వాళ్ళకు మాత్రమే మనం బేరియాటిక్ సర్జరీ అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అది కాస్మెటిక్ సర్జరీ కాదు మనం బరువు తగ్గే ప్రక్రియలో మీ లుక్స్ మారి కాస్మెటిక్గా మీరు బెటర్గా ఉంటే అది ఒక అడ్వాంటేజ్ కానీ ఎప్పుడు కూడా బేరియాటిక్ సర్జరీ అనేది బరువు తగ్గే ప్రక్రియతో పాటు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ నిద్రలో గురకు వచ్చి స్లీప్ యాప్నియా కానీ ఒక్కొక్కసారి బరు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫర్టిలిటీ కాన్ పందుకోకపోవటం ఇలాంటి రకరకాలైన అనారోగ్య పరిస్థితులు కరెక్ట్ చేయడానికి దాన్ని మనం బేరియాటిక్ సర్జరీ లేక మెటబాలిక్ సర్జరీ అంటాం అందుకని ఇది ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయటానికి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఒక మనిషి జీవించటానికి జరిగే ప్రక్రియలు ఒక బేరియాటిక్ సర్జరీ అందుకని లైపోసెక్షన్ కానీ బేరియాటిక్ సర్జరీ కానీ అవి టో రెండు డిఫరెంట్ ఏరియాస్ ఇచ్చా రెండు కూడా యూస్ఫుల్ మనకు సహాయమే కాకపోతే దో రెండింటిని మనం కంపేర్ చేయడానికి కుదరదు అందుకని కాస్మెటిక్గా మనం లైపో సెక్షన్ చెప్పొచ్చు మెటబాలిక్ అండ్ బేరియాటిక్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్గా మనం బేరియాటిక్ సర్జరీ చెప్పచ్చు ఆ విధంగా రెండు కూడా అనే రకరకాలైన ఒక డిఫరెన్సెస్ మైల్డ్ డిఫరెన్సెస్ ఉన్న రెండు సర్జికల్ ఆప్షన్స్ రెండు కూడా ఒక మనిషి జీవితంలో మీరున్న వెయిట్ని బట్టి మీకు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు బట్టి కాస్మెటిక్గా లుక్స్ ఎట్లా మార్చుకోవాలనుకున్నారు బట్టి రెండు కూడా మీ లైఫ్లో ఉపయోగపడుతూ ఉంటాయి థ్యాంక్ యూ బేరియాటిక్ సర్జరీ అంటే అది కూడా అన్ని సర్జరీలకు ఒక సర్జరీయే ఎందుకంటే స్టార్టింగ్లో అర్థం కాకనో లేకపోతే ఇన్ఫర్మేషన్ లేకనో సర్జరీ అనగానే ఒక భయపడిపోవటము లేకపోతే అది ప్రాణాలతో చెలగాటం అన్నట్టు ఒక రకమైన అనుమానము అపోహ ఉండేది నిజంగా చెప్పాలి అంటే అన్ని సర్జరీ లాగాని ఇది కూడా ఒక రకమైన సర్జరీ మిగతా సర్జరీకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయో దీనికి కూడా అటువంటి కాంప్లికేషన్స్ ఏ ఉంటాయి సాధారణంగా ఉన్న వాళ్ళకన్నా లా ఉన్న వాళ్ళకి కొన్ని యూనీక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యూనీక్ ప్రాబ్లమ్స్ అంటే అంటే వాళ్ళకి సాధారణంగా ఉన్నదానికన్నా కాలులో గెడ్డ బ్లడ్ క్లాట్ అవటవంటి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్లు పల్మరీ థ్రాంబోంబాలిజంలు అది కాకుండా రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ ఇలాంటి కాంప్లికేషన్స్ మామూలు సర్జరీస్ కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ ఉండాలి అంతే కానీ మిగతా సర్జరీస్ లాగానే పర్సంటేజ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఓన్లీ అబౌట్ పాయింట్ త్రీ టు పాయింట్ సిక్స్ పర్సెంట్ అందుకని మనం బేరియాట్రిక్ అన్నగానే భయపడేదానికన్నా మిగతా సర్జరీస్ అనకన్నా కూడా ఒక సర్జరీ అయిన తర్వాత అంటే ప్రీ ఆపరేటివ్ పోస్ట్ సర్జరీ మనం డిసైడ్ చేసుకుంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ లేకపోతే మనకు బరువుగా ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మనం బెనిఫిషియల్ అని చూసుకున్నప్పుడు ఒక బెరడిక్ సర్జరీ అయిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్ మిగతా సర్జరీస్ కన్నా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనము అందరిలాగా నిజ జీవితంలో నార్మల్గా ఉండటానికి ఆస్కారం అందుకని అది రిస్కీ లేక మిగతా సర్జరీస్ కన్నా కానీ అది రిస్కీ అనటము ఎంత ఎంత మాత్రం కరెక్ట్ కాదు మిగతా సర్జరీస్ లాగానే అది కూడా ఒక రకమైన సర్జరీ విచ్ గివ్స్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో థ్యాంక్ యూ You <music>